హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ మీరు మనం ఈరోజు వెన్ డయాగ్రామ్స్ అనే టాపిక్ని డిస్కస్ చేసుకోబోతున్నాం సో ఆల్రెడీ మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే త్రీ వీడియోస్లో మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అంటే ఫస్ట్ ఇలా బేసిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఆ తర్వాత వచ్చేసి ఒక టైప్ ఆఫ్ మోడల్ ఈ డై ఈ డయాగ్రామ్ అనేది వచ్చేసి దీని గురించి తీరి పాటలో ఇలా ఫైవ్ క్వశ్చన్స్ అడిగితే తొందరగా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో మనం నేర్చుకున్నాం అలాగే ఇంకొక మోడల్ కూడా ఇలా సర్కిల్స్ త్రీ సర్కిల్స్ కాకుండా ఇలా సర్కిల్ ట్రయాంగిల్ అలాగే స్క్వేర్ ఇలా త్రీ ఇచ్చేసి దీని నుంచి కూడా ఒక ఫైవ్ క్వశ్చన్స్ అనేది ఇస్తే ఎలా ఈజీగా సాల్వ్ చేయాలో మనం నేర్చుకున్నాం కానీ ఇప్పుడు ఈ ఈ ఈ టైప్ ఆఫ్ మోడల్ ఏంటంటే ఇది సెకండ్ టైప్ అండి అవన్నీ ఫస్ట్ మోడల్ సో ఈ ఈ మోడల్ వచ్చేసరికి ఇలా సర్కిల్స్ త్రీ సర్కిల్స్ ఇచ్చేసి ఇందులో నుంచి ఏ మైనస్ బి అని అడిగాడు అలాగే ఏ ఇంటర్ సెక్షన్ బి ఏ ఇంటర్ సెక్షన్ బి ఇంటర్ సెక్షన్ సి అలాగే ఏ యూనియన్ బి యూనియన్సి బి మైనస్ సి అలాగే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అలాగే ఇంకో త్రీ సర్కిల్స్ నుంచి ఏ యూనియన్ బి సి ఏ డెల్టా బి ఏ యూనియన్ బి ఏ యూనియన్ బి సి అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి సి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం ఇప్పుడు ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం సో దానికంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఈ మైనస్ ఏంటి ఇంటర్సెక్షన్ ఏంటి యూనియన్ ఏంటి అలాగే ఇక్కడ చూసినట్లయితే డెల్టా ఏంటి యూనియన్ ఇంటర్సెక్షన్ రెండు కలిపి వస్తే ఎలా చేయాలి వీటి గురించి బేసిక్స్ అనేవి మనం ఫస్ట్ తెలుసుకొని తర్వాత ఈ మోడల్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో మనం నేర్చుకున్నాం ఓకేనా సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనం బేసిక్స్ కనుక చూసినట్లయితే సో ఫస్ట్ మనం ఇక్కడ బేసిక్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ మనకు ఏ మైనస్ ఏ యూనియన్ బీచ్ చూద్దాం ఫస్ట్ రెండు సర్కిల్స్ ఉంటాయి కదా సో ఫ్రెండ్స్ ఇక్కడ నా వాయిస్ సరిగ్గా లేకపోవచ్చు అలాగే నా హ్యాండ్ రైటింగ్ కూడా సరిగ్గా లేకపోవచ్చు కానీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సింది మ్యాటర్ కాబట్టి సో మ్యాటర్ మాత్రం మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి ఈజీగా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే టూ సర్కిల్స్ ఉన్నాయి ఇది సర్కిల్ ఏ అనుకుంటే ఇది సర్కిల్ బి అనుకుంటే దీని నుంచి మనం ఇప్పుడు ఏ యూనియన్ బి ఓకేనా ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి ఏ యూనియన్ బి అంటే ఏంటి కనుక్కోవాలి అలాగే సెకండ్ వచ్చేసరికి ఏ ఇంటర్సెక్షన్ బి అలాగే ఏ మైనస్ బి ఇంకా బి మైనస్ ఏ తర్వాత ఏ డెల్టా బి ఈ ఫైవ్ అనేది మనం నేర్చుకోవాలి సో ఈ ఫైవ్ కనుక మనం నేర్చుకున్నామంటే ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు సో ఓకేనా సో ఈ రెండు సర్కిల్స్ నుంచి మనకు ఏ యూనియన్ బి కనుక్కోవాలంటే సో ఫస్ట్ ఇది ఇక్కడ ఏ యూనియన్ బి కదా సో ఏ యూనియన్ బి కనుక్కోవాలంటే ఇది సర్కిల్ ఏ ఇది సర్కిల్ బి ఈ సర్కిల్ ఒకవేళ ఇది వన్ ఇది టూ ఇది త్రీ ఈ మోడల్లో మనకు కనుక ఇచ్చినట్లయితే ఏ యూనియన్ బి అంటే యూనియన్ అంటే ఏంటంటే మొత్తం కలిపి ఏ యూనియన్ అంటే మొత్తం భాగాలు మొత్తం భాగాలు హ్యాండ్ రైటింగ్ బాగలేకపోవచ్చు సో కాన్సన్ట్రేషన్ చేయండి మొత్తం బాగాలేనండి కాబట్టి ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్నవి అన్నీ కలిపి తీసుకోవాలి ఓకేనా ఏ యూనియన్ బి అంటే మొత్తం కలిపి కాబట్టి ఇక్కడ వన్ టూ త్రీ ఉంది కాబట్టి వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఈ విధంగా మనం చూసుకోవాలి అలాగే ఇప్పుడు సెకండ్ చూద్దాం ఏ ఇంటర్సెక్షన్ బి కదా సో సెకండ్ నుంచి చూసినట్లయితే ఇది ఒక సర్కిల్ ఇదొక సర్కిల్ ఇది సర్కిల్ ఏ ఇది సర్కిల్ బి అనుకుంటే ఇక్కడ వన్ టూ త్రీ ఇలా ఇచ్చినప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇంటర్సెక్షన్ అంటే రెండు కలిసే భాగం మాత్రమే ఓకేనా రెండు కలిసే ప్లేసు రెండు కలిసే ప్లేస్ ఓకేనా రెండు కలిసే ప్లేస్ ఏంటి ఇక్కడ ఇక్కడ సర్కిల్ ఏ ఉంది ఇక్కడ సర్కిల్ బి ఉంది రెండు కలిసే ప్లేస్ ఏంటి ఇక్కడ రెండు ఇక్కడ కలుస్తున్నాయి కదా సో ఈ టూ టూ అనేది మనకు ఎగ్జాక్ట్ వాల్యూస్ అవుతుంది ఓకేనా ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే టూ అనేది మనకు ఆన్సర్ అవుతుంది ఈ విధంగా మనం చూసుకోవాలి అలాగే ఏ మైనస్ బి అంటే చూడండి ఇక్కడ ఇదొక సర్కిల్ ఉంది ఇది ఒక సర్కిల్ ఉంది ఇది ఏ సర్కిల్ ఇది బి సర్కిల్ ఓకేనా ఇక్కడ వన్ టూ త్రీ ఈ వాల్యూస్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఏ మైనస్ బి దీని నుంచి మనం ఏ మైనస్ బి కనుక్కోవాలంటే ఏ మైనస్ బి ఏంటంటే మైనస్ బి అని ఇచ్చారు కదా మైనస్ బి అంటే బి కాకుండా బీ కాకుండా రిమైనింగ్ రిమైనింగ్ ఏ మా ఏ రిమైనింగ్ ఏ వాల్యూ ఓకేనా బి కాకుండా రిమైనింగ్ ఏ వాల్యూ ఓకేనా ఇది బి సర్కిల్ అంటే ఏంది ఈ సర్కిల్ అంతా బీనే కాబట్టి సో బి సర్కిల్ మొత్తాన్ని తీసేయాలి ఓకేనా ఏ మైనస్ బి అంటే బి మైనస్ బి అనేది కాబట్టి బీని మాత్రం మొత్తం తీసేయాలి ఓకేనా బి అనే సర్కిల్ ఇక్కడ నుంచి ఉంది కాబట్టి సో ఈ సర్కిల్ మొత్తం మనం తీసేస్తే రిమైనింగ్ ఏ వాల్యూ రిమైనింగ్ ఏ వాల్యూ అనే కాబట్టి రిమైనింగ్ ఏ వాల్యూ ఏముంది వన్ అనేది ఉంది సో వన్ అనేది మన ఆన్సర్ అవుతుంది ఓకేనా వన్ అనేది మన ఎగ్జాక్ట్ ఆన్సర్ అలాగే ఇక్కడ బి మైనస్ ఏ అని ఇచ్చారు కదా సో దీని నుంచి కనుక మనం చూసినట్లయితే ఇది ఒక సర్కిల్ అలాగే ఇది ఒక సర్కిల్ ఇది ఏ సర్కిల్ ఇది బి సర్కిల్ అనేటువంటి వన్ టూ త్రీ సేమ్ వాల్యూస్ ఇస్తున్నాను సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంది బి మైనస్ ఏ ఓకేనా బి మైనస్ ఏ అంటే ఇక్కడ మనకు ఏమన్నాడు మైనస్ ఏ అంటే బి వాల్యూలో నుంచి ఏ వాల్యూ తీసేయాలి మైనస్ ఏ అనేటువంటి ఏ వాల్యూ తీసేయాలి కాబట్టి ఏ కాకుండా రిమైనింగ్ బి ఓకేనా ఏ కాకుండా రిమైనింగ్ బి అన్నాడు కాబట్టి సో ఇక్కడ ఏ వాల్యూ మొత్తం తీసేయాలి ఏ అనే సర్కిల్ ఏముంది ఇక్కడ ఈ సర్కిల్ మొత్తం ఏనే కదా సో ఈ సర్కిల్ మొత్తాన్ని తీసేస్తే మొత్తం కొట్టేస్తే రిమైనింగ్ బి వాల్యూ రిమైనింగ్ బి వాల్యూలో ఏ వాల్యూ ఉంది రిమైనింగ్ బి వాల్యూలో ఏ నెంబర్ అనేది ఉంది త్రీ అనేది ఉంది సో త్రీ అనేది మనకు ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా సో ఈ విధంగా చూసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ వన్ చూసినట్లయితే ఏ డెల్టా బి ఏ డెల్టా బి ఇలా అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇదొక సర్కిల్ ఇక్కడ ఇదొక సర్కిల్ ఉంది కదా ఇది ఏ సర్కిల్ అనుకోవాలి ఇది బి సర్కిల్ అనుకోవాలి సో ఏ డెల్టా బికి ఒక ఫార్ములా ఉందండి ఆ ఫార్ములా మీరు నేర్చుకోవచ్చు నేర్చుకోకుండా పోవచ్చు దాని గురించి కూడా మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ డెల్టా బి అంటే ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ ఆర్ అంటే లేదా ఒకవేళ నేర్చుకుంటే ఈ ఫార్ములా అయినా నేర్చుకోవచ్చు లేకపోతే ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఓకేనా ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి నేర్చుకుంటే ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ ఇదైనా నేర్చుకోవచ్చు లేకపోతే ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈ వాల్యూ ఈ అయినా నేర్చుకోవచ్చు కానీ మనకి ఇక్కడ ఆన్సర్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇలా టూ సర్కిల్స్ ఉంటాయి కదండీ ఇలా టూ సర్కిల్స్ ఉంటే ఈ మిడిల్లో ఈ రెండు సర్కిల్స్ టచ్ అవుతున్నాయి కదా ఇది కాకుండా రిమైనింగ్ వాల్యూస్ అన్ని మనం కౌంట్ చేసుకోవాలి సో ఇది ఏ అనుకుని ఇది బి అనుకుంటే ఇక్కడ వన్ టూ త్రీ ఈ వాల్యూస్ ఉంటే ఇక్కడ మనం క్యాన్సిల్ ఇక్కడ లైన్స్ గీసాను చూస్తావా ఆ ప్లేస్ మాత్రమే మనం కౌంట్ చేసుకోవాలి అంటే వన్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఈ విధంగా మనం నేర్చుకోవాలి అంటే ఈ కలిసి ఉన్న ప్లేస్ కాకుండా రిమైనింగ్ ఈ వాల్యూ ఈ వాల్యూ రెండు కలుపుకుంటే ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ వాల్యూ ఆన్సర్ అనేది మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది ఏ డెల్టా బి అంటే ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ ఓకేనా లేదా ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇవి రెండు ఫార్ములాస్ గుర్తున్నా లేకపోయినా ఇన్ డెల్టా అని అడిగినప్పుడు మాత్రమే ఈ డెల్టా అన్నప్పుడు ఈ మిడిల్లో ఉన్న ప్లేస్ కాకుండా ఇటువైపు అటువైపు ఉన్న వాల్యూస్ని మొత్తాన్ని కలిపితే వచ్చే ఆన్సర్ ఇది అవుతుంది ఓకేనా ఇంకా ఇలా కాకుండా ఒకవేళ త్రీ సర్కిల్స్ ఇచ్చేసి ఇలా చూడండి ఇలా త్రీ సర్కిల్స్ ఇస్తారు కదా ఇలా త్రీ సర్కిల్స్ ఇచ్చేసి మనకు ఒకవేళ ఏ యూనియన్ బి యూనియన్ సి ఇలా మూడిటికి కలిపి ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే యూనియన్ అంటే మనం ఇక్కడ ఏమనుకున్నాం యూనియన్ అంటే మొత్తం భాగాలు ఓకేనా మొత్తం భాగాలు అంటే అన్ని వాల్యూస్ కలిపాం కదా సో ఇక్కడ మీరు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ విధంగా మనం ఇచ్చుకున్నాము సో ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే ఇక్కడ ఉన్న అన్ని వాల్యూస్ కలుపుకోవాలి యూనియన్ అంటే మొత్తం ఏ యూనియన్ బి యూనియన్ సి ఓకేనా రెండు యూనియన్లు ఉన్నాయి ఒకటి మొత్తం కలుపుకోవాలి వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ ప్లస్ సెవెన్ సో వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ ప్లస్ సెవెన్ ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ ఎయిట్ అనేది మన ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది ఒకవేళ ఇదే వాల్యూలో నుంచి ఇదే వాల్యూలో నుంచి సెకండ్ క్వశ్చన్ ఉంటే ఏ ఇంటర్ సెక్షన్ బి ఇంటర్ సెక్షన్ సి అంటే మనం ఇక్కడ ఏమనుకున్నాం ఏ ఇంటర్ సెక్షన్ బి అంటే రెండు వాల్యూస్ అయినా కాబట్టి రెండు వాల్యూస్ కలిసే ప్లేస్ అని అడిగాం కదా ఇంటర్ సెక్షన్ అన్నాడు ఓకేనా ఏ ఇంటర్ సెక్షన్ బి అంటే రెండు కలిసే ప్లేస్ అన్నాడు కదా రెండు కలిసే ప్లేస్ అంటే ఈ సర్కిల్ ఒకటి ఈ సర్కిల్ ఒకటి ఈ రెండు కలిసే ప్లేస్ ఏముంది ఇది అనం అలాగే ఇక్కడ మూడునే ఒకటి ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే మూడు కలిసే ప్లేస్ మూడు కలిసే ప్లేస్ ఏముంది ఇక్కడ ఇక్కడ ఈ సర్కిల్ టచ్ అవ్వాలి ఈ సర్కిల్ టచ్ అవ్వాలి ఈ సర్కిల్ టచ్ అవ్వాలి సో మూడు కలిసే ప్లేస్ ఏముంది ఈ సర్ ఈ ప్లేస్ అనేది ఉంది సో ఇక్కడ ఏముంది ఫైవ్ అనే వ్యాల్యూ ఉంది సో ఫైవ్ అనేది మన ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా ఈ విధంగా మనం చూసి నేర్చుకోవాలి సో ఫస్ట్ మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే యూనియన్ అంటే యూనియన్ అంటే ఏ యూనియన్ బి అంటే ఈ రెండు సర్కిల్స్ కలిసే ప్లేస్ అంటే రెండు సర్కిల్ మొత్తం ఓకేనా మొత్తం భాగాలు యూనియన్ అంటే మొత్తం భాగాలు ఇక్కడ ఏ యూని ఏ సర్కిల్ కలుపుకోవాలి బి సర్కిల్ కలుపుకోవాలి రెండిట్లో ఉన్న వాల్యూస్ అన్నీ కలుపుకోవాలి ఏ యూనియన్ అంటే మొత్తం భాగాలు అలాగే ఇంటర్సెక్షన్ అంటే రెండు కలిసే ప్లేస్ ఇంటర్సెక్షన్ అంటే రెండింటికి అంటే రెండు కలిసే ప్లేసు ఒకవేళ మూడు అడిగితే మూడు కలిసే ప్లేసు చూసుకోవాలి అలాగే ఏ మైనస్ బి అంటే మైనస్ బి అంటే బి సర్కిల్ మొత్తాన్ని తీసేయాలి బి సర్కిల్ మొత్తాన్ని బి సర్కిల్ మొత్తాన్ని తీయస్తే రిమైనింగ్ ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వ్యాల్యూ తీసుకోవాలి అలాగే బి మైనస్ ఏ అంటే ఏ వాల్యూ మొత్తం తీసేయాలి ఏ వాల్యూ మొత్తం తీస్తే బి వాల్యూలో ఏ నెంబర్ అయితే ఉంటుందో అది మనకు ఆన్సర్ అవుతుంది ఓకేనా అలాగే డెల్టా అంటే ఏ డెల్టా బి అంటే మనకి ఈ ఫార్ములా ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు లేదా ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు లేదంటే ఇలా ఇలా టూ సర్కిల్స్ ఇచ్చినప్పుడు ఈ వాల్యూ లేదా ఈ వాల్యూ ఈ నెంబర్ ఈ ఇక్కడ వచ్చిన నెంబరు ఇక్కడ వచ్చిన నెంబర్ రెండు కలుపుకుంటే వచ్చే వాల్యూ మనకు ఆన్సర్ అవుతుంది ఒకవేళ ఇలా త్రీ నెంబర్స్ త్రీ సర్కిల్స్ ఇచ్చేసి యూనియన్ అన్నప్పుడు మూడిటికి యూనియన్ అంటే మొత్తం భాగాలు కలుపుకోవాలి అంటే ఈ సర్కిల్స్లో మొత్తం ఏ నెంబర్స్ అయితే ఉంటాయో అన్ని నెంబర్స్ని కలుపుకుంటే వచ్చే ఆన్సర్ మనకి ఇది అవుతుంది ఒకవేళ అలా కాకుండా ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే ఇక్కడ ఏ అనేది ఒకటి బి అనేది ఒకటి సి అనేది ఒకటి ఈ మూడిటికి ఇంటర్సెక్షన్ అనేది ఒకటి మూడు కలిసే ప్లేసు మూడు కలిసే ప్లేస్ ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ మనకు ఆన్సర్ అవుతుంది ఓకేనా ఈ విధంగా ఇది బేసిక్స్ వరకు మాత్రమే ఫ్రెండ్స్ సో బేసిక్స్ కనుక మీకు అర్థమయ్యి అని నేను అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాలేదు అనుకుంటే మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్లు కూడా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అంటే ఇప్పుడు ఆల్రెడీ టెన్ మినిట్స్ అబోవ్ అయింది నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ ఈ డయాగ్రామ్కి ఇలా క్వశ్చన్స్ అడిగితే ఎలా ఈజీగా సాల్వ్ చేయాలో మనం నేర్చుకుందాం ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ హవర్స్లో మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ ఇస్తాం ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో